ఆరోగ్యం బాగున్న తర్వాత అప్పుడు చూద్దాం దానికి కొంచెం టైం ఉండాలి కదా లత నా ఆరోగ్యం బాగానే ఉందని చెప్పాను కదా నీ మనసులో ఏదో దొరాసింది అందుకే నిరాకరిస్తున్నా అయ్యో దయచేసి సరే మాట్లాడొద్దు మీరే నాకు అన్ని నా దైవం మీరే అలాంటిది నేను మిమ్మల్ని కాదడం ఏంటి దయచేసి మీకు ఒంట్లో సర్దైనంత వరకు కాస్త ఉండండి లత అలాంటప్పుడు నన్ను ఎందుకు నిరాకరిస్తున్నావు ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఎన్నిసార్లు అర్థం చేసుకోవాలి నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నీ విజయం ఉండదు తప్పించుకుంటున్నావు ఈ రోజు ఎలాగైనా సరే నా కోరిక తీర్చాలి బా లత నీ ఎన్నాళ్ళు ఎన్ని నెలలు గడిచినా ఇదే మాట తప్పించుకుంటున్నావు నీకు ఎవరితోనూ అక్రమ సంబంధం ఉంది అందుకే నేను నిరాకరిస్తున్నావు చెప్పు వద్దండి అలా మాట్లాడొద్దు నాకు మీ సేవే తప్ప ఇంకొక ఆలోచన లేదు దయచేసారంటే మాటలతో నన్ను బాధ పెట్టొద్దు దయచేసి ఒక్కసారి నన్ను అర్థం చేసుకోండి చిచ్చి మీ వారవాళ్ళని నన్ను నమ్మకూడదు నీకు ఎవరితో అక్రమ సంబంధం ఉంది కాబట్టి నన్ను నిరాకరిస్తున్నావు వెళ్ళు మూడు ఆపరికి వెళ్ళు ఏ పో